హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. వాటితో పాటుగా మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంసీక్యూస్ స్టాటిక్ జీకేని కూడా డిస్కస్ చేస్తాం. అయితే నిన్న ఒక స్టూడెంట్ మనకి కింద కమెంట్ చేశారనమాట. సో కరెంట్ అఫైర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి, కాకపోతే ఏమవుతుందంటే బల్క్లో చెప్పినప్పుడు కొన్ని కరెంట్ అఫైర్స్ మిస్ అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. డైలీ చాలా జరుగుతాయి కదా, సో ఇక్కడ టైం టేకన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పటికే 40 మినిట్స్ 30 మినిట్స్ వస్తుంది కదా. సో డైలీ ఒక 20 to 25 మినిట్స్ మనం బెస్ట్గా కరెంట్ అఫైర్స్కి ఇవ్వడం జరిగితే ఆ ప్రొడక్టివ్ టైమ్ 1 మంత్ తర్వాత ఆ మంత్ ఎండింగ్లో ఒకసారి రివిజన్ చేస్తే ఆ కరెంట్ అఫైర్స్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. సో అందుకని ఆ 30-40 మినిట్స్లో లిమిట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాకపోతే మీకంటే ఒక డౌట్ ఉండిపోయింది కదా, చాలా వరకు కరెంట్ అఫైర్స్ మిస్ అవుతున్నాయని. సో అట్లాంటి కన్ఫ్యూజన్ మీకు లేకుండా ఉండడానికి ఈ కరెంట్ అఫైర్స్ రోజు మనం చెప్పుకున్నప్పుడు అండ్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో సో అది లేకుండా చేయడానికి లాస్ట్లో ఒకసారి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చెప్పానన్నమాట. సో అసలు ఏం జరిగింది అని ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఐ హోప్ అది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో మనకి రీసెంట్గా ఇండియా యొక్క స్నో లెపర్డ్ కౌంట్ అనేది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. భారతదేశ మంచు చిరుతపులుల సంఖ్యని అఫీషియల్గా అధికారికంగా భారతదేశ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. టాపిక్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ సర్వే ఇండియా స్నో లెపర్డ్ కౌంట్ పుట్ ఎట్ 718. భారతదేశం యొక్క మంచు చిరుతపులుల సంఖ్య ఇప్పుడు ఎంత ఉందంట, 718. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ అనేది వచ్చింది, దాంట్లో ఇది ఇలా మనకి కనిపించింది. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి, ది 718 స్నో లెపర్డ్స్ ఆర్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేసెస్ అంటే, ఒకటి లడాక్ ఏరియా. లడాక్లో వీ హ్యావ్ 477 స్నో లెపర్డ్స్, 477 ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఏరియా, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ జమ్మూ కాశ్మీర్ వీ హ్యావ్ 9 స్నో లెపర్డ్స్. సో మొత్తం ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇచ్చిన ప్లేసెస్ అన్ని కూడా హిమాలయన్ ప్లేసెస్. ఎలా మీరు గుర్తుపెట్టుకుంటారు మ్యాప్ పరంగా, జమ్మూ కాశ్మీర్, లడాక్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. ఈ స్టేట్స్లో ఎక్కువగా కనిపించినాయి అన్నమాట. అందులో ఎక్కువగా కనిపించింది లడాక్లో అండ్ 9 వరకు కనిపించింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సింబల్ ఉంటుంది అన్నమాట, స్టేట్ యానిమల్ అని చెప్పేసి. ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా రిప్రజెంటెడ్ విత్ దట్ స్టేట్ యానిమల్ సింబల్. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి లడాక్ యూనియన్ టెరిటరీ కదా, లడాక్కి జమ్మూ కాశ్మీర్కి కూడా సింబల్స్ ఏంటి అంటే స్నో లెపర్డ్. ఆ యూనియన్ టెరిటరీ యొక్క యానిమల్ స్నో లెపర్డ్, మంచు చిరుతపులి. ఇన్ఫ్యాక్ట్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యానిమల్ కూడా మనకి స్నో లెపర్డ్ గానే ఉంది. అండ్ హిమాచల్ ప్రదేశ్లో హిమాలయన్ డెజర్ట్ అని చెప్పేసి ఉందన్నమాట, విచ్ ఈస్ నోన్ యాజ్ అ బయోస్పియర్ ఆల్సో, హిమాలయన్ కోల్డ్ డెజర్ట్. ఈ హిమాలయన్ కోల్డ్ డెజర్ట్లో కూడా మనకి అధికంగా కనిపించేది ఈ మంచు చిరుత పులులే. సో స్నో లెపర్డ్ కౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఇండియా 718 అనమాట. ఇక్కడతో ఈ కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎంత అనేది చాలా ఇంపార్టెంట్, నెంబర్ పర్ఫెక్ట్గా మనకి హైలైట్ చేసి ఇచ్చారు కాబట్టి ఈ నెంబర్ మీదే డైరెక్ట్గా క్వశ్చన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ మేబీ స్టేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సో ఇలాగా మనకి పిక్ చేసుకుని ర్యాండమ్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దీన్ని రిలేటబుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ చూద్దాం. రిలేటబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి స్నో లెపర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 10-15% ఆఫ్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్. సో ప్రపంచ పాపులేషన్తో పోల్చుకుంటే చిరుతపులలకి, సారీ మంచు చిరుతపులలకి సంబంధించి ప్రపంచంలో 100% కనుక మంచు చిరుతపులులు ఉంటే దాంట్లో 10-15% ఎక్కడున్నాయంటే ఇండియాలో ఉన్నాయి. గ్లోబల్ పాపులేషన్ పరంగా చూసుకుంటే 10-15% స్నో లెపర్డ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అండ్ కమింగ్ టు దిస్ సర్వే అండ్ వీ హ్యావ్ అ టైగర్ సర్వే. పులికి సర్వే ఎలా అయితే చేసామో పులుల సంఖ్యని కౌంట్ చేయడానికి స్నో లెపర్డ్స్ని కూడా అట్లని కౌంట్ చేసాం. హౌ వీఆర్ కౌంటెడ్ ద పాపులేషన్ ఆఫ్ టైగర్స్, సిమిలర్లీ వీఆర్ కౌంటెడ్ ద పాపులేషన్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఆల్సో. సో ఒకసారి ఇక్కడ చూడండి, టోటల్ 1971 లొకేషన్స్, టోటల్గా 1971 లొకేషన్స్లో 13,450 కిలోమీటర్స్లో కెమెరాస్ అండ్ హెయిర్కి సంబంధించి అంటే ఆ స్నో లెపర్డ్ హెయిర్ కావచ్చు, దాని మార్క్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేసి టోటల్గా 718 కౌంట్ని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. దిస్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండి,
ఎస్ఎస్సి జిఈడి రైల్వేస్ కి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ డెహ్రాడూన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ఈస్ కౌంటెడ్ ద స్నో లెపర్డ్ పాపులేషన్. మంచు చిరుత పులులని లెక్కించడంలో భారతదేశ ప్రభుత్వానికి అండ్ చాలా యూజ్ అయిన అండ్ తోడ్పడిన ఇన్స్టిట్యూట్ ఏది అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ వీ హ్యావ్ అ ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. మనకి ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎలా అయితే ఉందో మనకి ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేది కూడా అలాగే ఉంది. ప్రాజెక్ట్ మంచు చిరుత పులి ఇది 2009 స్టార్ట్ అయింది అనమాట. సో దాని తర్వాత నెమ్మదిగా ఏం చేశారంటే మనకి స్పై అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ స్పై అంటే అర్థం స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా. స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 2019. సి ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ 2009. మనకి మంచు చిరుత పులులకు సంబంధించి పరిరక్షించాలనే ప్రాజెక్ట్ 2009 స్టార్ట్ అయింది. కానీ మంచు చిరుత పులుల యొక్క కౌంటింగ్ ఇండియాలో 2019 స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 4 ద సెకండ్ సర్వే ఆఫ్ స్నో లెపర్డ్. 4 తర్వాత రెండోసారి మళ్ళీ మనకి చిరుత పులుల సంఖ్యను లెక్కించి 718 ఇచ్చారు. అది ఇక్కడ నేను చెప్పింది. నెక్స్ట్ వన్ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ అనమాట IUCN అంటాం. ఇది ఒక రెడ్ డేటా బుక్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. దాంట్లో వల్నరబుల్ ఎక్స్టింక్ట్ థ్రెటెండ్ ఎండేంజర్డ్ ఇలాగా వాటితో మనకి బర్డ్స్ ని అండ్ యానిమల్స్ ని చెట్లని రికగ్నైజ్ చేస్తుంది. స్నో లెపర్డ్ యొక్క స్టేటస్ IUCN లో ఏంటంటే వల్నరబుల్ దయనీయమైన స్థితిలో స్నో లెపర్డ్ యొక్క స్టేటస్ అనేది IUCN లో ఉందన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేది 2009 స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ టైగర్ 1973 స్టార్ట్ అయింది. 2023 50 కంప్లీట్ చేసుకుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఈ స్టార్ట్ అయింది 1992. 1992 ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ రైనో స్టార్ట్ అయింది 2005. ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్టార్ట్ అయింది 2013. 2013 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ప్రాజెక్ట్ రైనో 2005, ఎలిఫెంట్ 1992, టైగర్ 1973, లెపర్డ్ 2009 ఈ ప్రాజెక్ట్స్ ని వీటిని రక్షించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఈ రైనోసర్స్ అనేవి మనకి ఎక్కడ ఫేమస్ అంటే కజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. కజీరంగా జాతీయ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. ఇక్కడ వన్ హార్న్ రైనోసర్ అని చెప్పేసి ఉంటుంది, నీటి ఖడ్గ మృగం అని చెప్పి, ఒక కొమ్ము నీటి ఖడ్గ మృగం, అలాంటివి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ రైనోసర్స్ అస్సాం లో ఫేమస్, కజీరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కడ ఫేమస్ అంటే రాజస్థాన్ ఏరియా. రాజస్థాన్ వీటికి పెట్టింది పేరుగా కూడా చెప్తా ఉంటారు అనమాట. ఎలిఫెంట్స్ మనకి సౌత్ ఇండియాలో ఫేమస్ లైక్ కేరళ, కర్ణాటక అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు ఏరియా ఇక్కడంతా కూడా ఫేమస్. ఎలిఫెంట్ విస్పర్ అనే దానికి డాక్యుమెంటరీకి 2023 మనకి ఆస్కార్ అవార్డు అనేది కూడా లభించింది. తమిళనాడులోని ముదుమలై అనే ప్రాంతంలో దీన్ని పిక్చరైజేషన్ చేశారు. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ లో మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాలో ఏది అంటే బాందీపూర్ టైగర్ రిజర్వ్. సో ఈ బాందీపూర్ టైగర్ రిజర్వ్ ఉన్నది ఎక్కడ అంటే కర్ణాటకలో. అండ్ 2023 50 కంప్లీట్ అయింది కదా, అందుకని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అండ్ ఈ బాందీపూర్ టైగర్ రిజర్వ్ ని కర్ణాటకలో లాస్ట్ ఇయర్ విజిట్ చేయడం కూడా జరిగింది. అలాగే మన ఇండియా హెరిటేజ్ యానిమల్, మన జాతీయ వారసత్వపు జంతువు ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎలిఫెంట్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇవి కొంత రిలేటబుల్ జీకే ఇన్ఫర్మేషన్ అండి. అలాగే అసలు కరెంట్ అఫైర్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ కి సంబంధించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రిపోర్ట్ కి సంబంధించింది. అసలు ఏంటి అనేది చూద్దాం. ద టాపిక్ ఆఫ్ కరెంట్ అఫైర్ ఇస్ సెంటర్ స్టార్ట్ సర్వే ఆన్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్. సో రీసెంట్ గా మనకి న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంట భారతదేశంలో మహిళల యొక్క భాగస్వామ్యం ఈ వర్క్ ఫోర్స్ లో అంటే పనిలో ఎలా ఉంది అనే దాన్ని చూడడానికి ఒక సర్వేని ప్రారంభించింది అనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ వాంట్స్ టు నో అండ్ ఇట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిపోర్ట్ ద పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇది రిపోర్ట్. రిపోర్ట్ లో ఏమని అడుగుతారు, రిపోర్ట్స్ ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ లో వచ్చాయనుకోండి అందులో డేటా అనేది ముఖ్యం, నెంబరింగ్ ఇట్లాంటివి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ కావచ్చు ఏ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశాయి, ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి ఎగ్జామ్స్ లో. గ్రూప్స్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్.
ఒకటేంటి మహిళా శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో మనకి అది ఒకటి, నెక్స్ట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన మంత్రిత్వ శాఖ. ఈ రెండు మంత్రిత్వ శాఖలు కలిసి మనకి ఇప్పుడు ఈ సర్వేని చేపడుతున్నాయి అన్నమాట. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన మినిస్టర్ గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు, అండ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన మంత్రిగా స్మృతి ఇరానీ గారు ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ చూడండి, లాస్ట్ టైమ్ 2023 అక్టోబర్ లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే 2017-18 లో విమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ 23.3%, ఇన్ 2022-23 ఇట్ ఈస్ 37%. దట్ మీన్స్ ఇన్ 2023-24 వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు దట్ ఇంక్రీజబుల్ పర్సంటేజ్ అన్నమాట. 2017 నుంచి 22కి డ్రాస్టిక్ గా పెరిగింది చూడండి, మోర్ దెన్ 10% పెరిగింది అనమాట మనకి విమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ అనేది. ఏది 2023 అక్టోబర్ లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దాని ఇచ్చిన ప్రకారం. అయితే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవాలో లొకేట్ అయి ఉంది. ఆఫ్టర్ వరల్డ్ వార్ వన్, ప్రపంచ యుద్ధం ఒకటి జరిగిన తర్వాత, ఒకటవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 1919లో మనకి రెండు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేటప్పటికి లీగ్ ఆఫ్ నేషన్స్, దాని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవానే, అండ్ దెన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇన్ జెనీవా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుంది అంటే దెర్ ఈస్ అ సమ్ ఫ్లక్చువేషన్స్ రిగార్డింగ్ టు ద పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆర్ కంట్రీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో విమెన్ పార్టిసిపేట్ చేస్తున్న వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ లో ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి, కొంత డ్రాబ్యాక్ కనిపిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కాకపోతే మనకి అక్టోబర్ లో వచ్చిన రిపోర్ట్ చూసారా, సో దాని తర్వాత కూడా ఏమొచ్చింది అనేది ఒకసారి కంపారబుల్ చూసుకొని అండ్ మనం ఒక ఆన్సర్ ఇవ్వడానికి కానీ ఇండియాలో అది ప్రొజెక్ట్ చేసి చూపించడానికి కానీ బాగుంటుంది. అందుకని సెంటర్ వాంట్ టు డూ అ సర్వే ఆన్ అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ గా చెప్తున్నారు అన్నమాట. సో దీనికి రిలేటబుల్ గా ఉన్న ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఇది మనకు బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేదాన్ని రిలీజ్ చేస్తుంది. 2023లో 146 దేశాలకి సంబంధించి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. దీంట్లో టాప్ కంట్రీగా ఉన్నది ఐస్లాండ్ కంట్రీ అనమాట. ఫర్ ద 14th టైం, 14వసారి ఐస్లాండ్ కంట్రీ అనేది మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో టాప్ లో ఉంది. ఈ కంట్రీలోనంట 90% అసలు మీకు జెండర్ డిఫరెన్స్ కనిపించదు అంట, ఓన్లీ 10% మీకు కనిపిస్తుంది, 90% కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ వన్. అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 127th గా ఉంది. సో చాలా మందికి ఏమనుకుంటారంటే ఇండియా 127th, వరుసగా ఐస్లాండ్ అనేది 14th టైమ్, మనకి 146 కంట్రీస్ లో. సో ఇండియా చాలా ఇండియా డ్రాబ్యాక్ లో ఉన్న మాట వాస్తవమే, కానీ ఇక్కడ చూసినప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. కంపారబుల్ టు బిట్వీన్ దీస్ టూ కంట్రీస్, ఈ రెండు కంట్రీస్ లో జియోగ్రఫికల్ గా, ఎథిన్సిటీ పరంగా, నెక్స్ట్ మనకి ఏమంటారు పాపులేషన్ పరంగా అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ పరంగా చాలా భిన్నమైంది, చాలా పెద్ద కంట్రీ కూడా ఇండియా. సో మనకి ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో, జనాభా ఎక్కువ ఉందో, ప్రాబ్లమ్స్ అనేవి, డిఫరెన్సెస్ అనేవి, గ్యాప్స్ అనేవి చాలా రైజ్ అవుతానే ఉంటాయి అన్నమాట. సో అది కూడా మనం గుర్తుపెట్టుకొని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి తప్ప ఐస్లాండ్ టాప్ లో ఉంది, ఇండియా ఎందుకు ఇక్కడికి రీచ్ కాకపోతుంది అంటే దెర్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్, బట్ కంపారబిలిటీ అనేది ఇక్కడ జరగకూడదు అనమాట. సో అది టాప్ లో ఉంది, ఇండియా 127th అనేసి కంపారబిలిటీ చేయలేము, ఎందుకంటే ఈ రెండింటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇండియా 127th, ఐస్లాండ్ 14th టైమ్ లో మనకి ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. వరుసగా 14వసారి ఫస్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ లో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో ఉందంట. నెక్స్ట్ వన్ చూడండి, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, విమెన్ మనకి ఆర్థిక వ్యవస్థలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే విద్యకి సంబంధించింది, హెల్త్ అండ్ సర్వైవల్, సో హెల్త్ కి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, పొలిటికల్ ఎంపవర్మెంట్ కి సంబంధించింది, ఇవన్నీ కూడా కంప్లీట్ గా చూసుకొని మెజర్ చేసి ఆ స్కోర్ ద్వారా ర్యాంక్ ఇస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఐస్లాండ్ అండి, టాప్ లో ఉంది 14th టైం ఇది వరుసగా. 127th ర్యాంక్ లో ఇండియా ఉంది అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. సో ఇక్కడతో ఇది అయిపోయింది అనమాట రిలేటబుల్ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది కదా, దీంతో ఇంకొక కరెంట్ అఫైర్ ని మనం రివిజన్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 15th to 19th January మధ్యలో మనకి 54th annual meeting of World Economic Forum అనేది జరిగింది.
ఎక్కడ జరిగింది? డావోస్ అనే ప్రదేశంలో జరిగింది అన్నమాట. సో దీని యొక్క థీమ్ ఏంటి, ట్యాగ్ లైన్ రీబిల్డింగ్ ట్రస్ట్. రీబిల్డింగ్ ట్రస్ట్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్ గా ఉందన్నమాట. ఎవరు ఈ డావోస్ సమిట్ లో పార్టిసిపేట్ చేశారు? ఒకటి స్మృతి ఇరానీ గారు, మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన మినిస్టర్ స్మృతి ఇరానీ గారు, అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, అలాగే అర్బన్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ హర్దీప్ సింగ్ పూరి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కరెంట్ అఫేర్. ఇక స్టాటిక్ జీకే విషయానికి వస్తే, 8th March అనేది ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది 8th March రావడం జరిగింది అన్నమాట. అలాగే నెక్స్ట్ 11th October ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, అంతర్జాతీయ బాలికల దినోత్సవం అనేది 11th October. నేషనల్ విమెన్స్ డే అనేది 13th February సరోజినీ నాయుడు గారి యొక్క గౌరవార్థం, ఆన్ ద హానర్ ఆఫ్ సరోజినీ నాయుడు మ్యామ్, అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ దట్ నేషనల్ విమెన్స్ డే ఆన్ 13th February. నెక్స్ట్ 24th Jan నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికల దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ బాలికల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 8th March ఇంటర్నేషనల్ విమెన్స్ డే, 13th February నేషనల్ విమెన్స్ డే, జాన్ 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే, 11th October ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో ఇట్లా మనం జీకే డేట్స్ ని కూడా గుర్తు పెట్టుకుంటా ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి. ఇది మనకి న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్, ఆ ఆర్టికల్ ని బేస్ చేసుకుని నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇండెక్స్ కి సంబంధించింది, ఒకసారి ఇక్కడ చూడండి. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023, సో అవినీతికి సంబంధించిన సూచిక ఇది 2023కి సంబంధించి వచ్చింది. సో మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది ఇది ఇవ్వడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది మనకి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అవినీతి సూచిక 2023 టోటల్ 180 కంట్రీస్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అవినీతికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ అంటే మనకి ఈ ఏవైతే కరప్షన్ రిలేటెడ్ ఉన్నాయో అవి చాలా తక్కువగా జరిగినవి, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్న కంట్రీస్ ఏంటి అంటే డెన్మార్క్ టాప్ లో ఉంది. అంటే ఇక్కడ అవినీతి చాలా తక్కువ కంపారబుల్ టు దట్ అదర్ 179 కంట్రీస్. అంటే టోటల్ గా 180 కంట్రీస్ లో డెన్మార్క్ టాప్ లో ఉంది, మిగతా 179 కంట్రీలతో పోల్చుకుంటే. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో ఫిన్లాండ్, థర్డ్ పొజిషన్ లో న్యూజిలాండ్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి డెన్మార్క్, సెకండ్ వచ్చేటప్పటికి ఫిన్లాండ్, థర్డ్ వచ్చేటప్పటికి న్యూజిలాండ్. ఇక్కడ టాప్ ఎలా చూస్తున్నాం, అవినీతిలో ఏవి ట్రాన్స్పరెన్సీగా ఉన్నాయి, ఏవి తక్కువ దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి, సో ఏవి దీన్ని అధిగమించి ఉన్నాయి అన్న దాంట్లో ఇలాగ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 93గా ఉంది. ఫర్ 2023 ఇండియా ర్యాంక్ ఈస్ 93 అన్నమాట. అదే కనుక 2022లో చూసారనుకోండి, ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి మనకి 85, ఆల్మోస్ట్ 8 places స్లిప్ అయింది. ఇప్పుడు మనకి 93లో ఉందన్నమాట ఇండియా ర్యాంక్. ఇది వరకు 2022లో 85 ర్యాంక్లో ఉందంట ఇండియా. అండ్ ద నెక్స్ట్ 180th కంట్రీలో ఉన్నది సోమాలియా. సోమాలియా అనేది ఆఫ్రికన్ కాంటినెంట్ కి సంబంధించిన కంట్రీ, అది మనకి ఇప్పుడు 180th పొజిషన్, 180వ పొజిషన్ లో అది ఉంది. టాప్ లో డెన్మార్క్ అనేది ఉంది, వరుసగా ఇది 6th టైం డెన్మార్క్ మనకి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో టాప్ రావడం అనేది 6th టైం అంట. లాస్ట్ ఇయర్ కూడా టాప్ లో ఉన్నది డెన్మార్కే. లాస్ట్ ఇయర్ డెన్మార్క్ టాప్, ఇండియా 85 ర్యాంక్. ఈ ఇయర్ అంటే 2023 చెప్పాను, 2023కి సంబంధించి మళ్ళీ డెన్మార్కే టాప్, ఇండియా యొక్క ర్యాంక్ 93గా ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఒకసారి ఇవి చూడండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ఇండెక్స్ కి సంబంధించి ఒకసారి రివిజన్ చేయొచ్చు. ఒకటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 161. దిస్ ఈస్ అ ర్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. టాప్ లో ఉన్నది నార్వే. అండ్ ద నెక్స్ట్ వన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఇప్పుడే చెప్పుకున్నాం మనకి 127th పొజిషన్ లో ఉన్నది ఏది అంటే ఇండియా. ఐస్లాండ్ అనేది టాప్ లో ఉంది, దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 126, టాప్ లో ఉన్నది ఐస్లాండ్ అనమాట. సో ఒకసారి ఇక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్ చూడండి, పీస్ లోని హ్యాపీనెస్ లోని, అంటే మనకి ప్రపంచ సంతోషి సూచిక ఒకటి అండ్ ప్రపంచ శాంతి సూచిక ఒకటి, ఈ రెండిట్లో ఇండియా యొక్క ర్యాంక్ సేమ్, 126 లోనే ఉంది. కాకపోతే హ్యాపీనెస్ లో టాప్ ఉన్నది ఫిన్లాండ్, పీస్ లో టాప్ ఉన్నది ఐస్లాండ్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, ఇది ఆర్మీకి సంబంధించి, మిలిటరీ క్యాపబిలిటీకి సంబంధించి. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 4th ఉంటే
టాప్ లో ఉన్నది ఏది అంటే యుఎస్ఏగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్, ఇది స్టార్టప్స్ కి సంబంధించి అనమాట. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ థర్డ్, యుఎస్ఏ అనేది టాప్ లో ఉంది. యుఎస్ఏ ఫస్ట్, చైనా సెకండ్, ఇండియా థర్డ్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ కి సంబంధించి. నెక్స్ట్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 38, టాప్ లో సింగపూర్ అనేది ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 131, టాప్ లో సింగపూర్. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లాజిస్టిక్స్ లో కూడా టాప్ ఏది అండి, సింగపూరే. కాకపోతే మనకి లాజిస్టిక్స్ లో ఇండియా 38 పొజిషన్ లో ఉంటే ఎకనామిక్ ఫ్రీడమ్ లో ఇండియా 131 ర్యాంక్ లో ఉంది. సో ఇవి కొన్ని ఇండెక్స్ నేను ఇక్కడ మీకు ఇచ్చినవి, ఒకటి పీస్, ఒకటేమో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకనామిక్ ఫ్రీడమ్, లాజిస్టిక్స్ కి సంబంధించి, హ్యాపీనెస్ కి సంబంధించి, పీస్ కి సంబంధించి, జెండర్ గ్యాప్ కి సంబంధించి, అండ్ గ్లోబల్ ఫైర్ పవర్ కి సంబంధించి, యూనికార్న్ కి సంబంధించి ఇండెక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటికి రెండు సార్లు చదువుకుంటే బాగుంటుందండి. అండ్ ఇలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ఇండియా యొక్క ర్యాంక్ 93, టాప్ లో ఉన్నది డెన్మార్క్. ఇది 6th టైం అంటే ఇలా రావడం. 180 కంట్రీస్ కి సంబంధించి ఇచ్చారు, 180th కంట్రీగా సోమాలియా అనేది ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇండెక్స్ అని నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా చెప్పొచ్చు, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కి సంబంధించింది. సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి అతి త్వరలోనే మనకి ఇంకా ఒక 2 డేస్ లో లడాక్ ప్రాంతంలో మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి మాస్కెట్ సింబల్ ని మనకి అనౌన్స్ చేయడం జరిగింది, అదే ఈ కరెంట్ అఫేర్. స్నో లెపర్డ్ మంచు చిరుత పులి అనేది ఇప్పుడు మనకి సింబల్ అవునుంది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కి సంబంధించి. 2024లో జరగబోతున్న ఈ గేమ్స్ వచ్చేటప్పటికి 4th ఎడిషన్ అవుతుంది అనమాట. ఫస్ట్ 2020లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇది 4th ఎడిషన్. సో మనకి లడాక్ ప్రాంతంలోనంట ఈ మంచు చిరుత పులిని షాన్ అని చెప్పేసి పిలుస్తారంట, లేదా షీన్ ఈ షీ అని కూడా పిలవడం జరుగుతుందంట. అండ్ స్నో లెపర్డ్ ఉండి, మంచు చిరుత పులి ఉండి, దాని మీద ఒక ధర్మ చక్రలాగా వచ్చేలాగా, మన ఇండియా ట్రై కలర్ సింబల్ వచ్చేలాగా ధర్మచక్ర లోగో తోటి, మాస్కెట్ స్నో లెపర్డ్ సింబల్ తోటి లడాక్ వింటర్ గేమ్స్ ని డిజైన్ చేశారు. ఈ సారీ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ని డిజైన్ చేశారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2 పార్ట్స్ లో జరుగుతాయి ఈ సంవత్సరం. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు లడాక్ అండ్ లే మధ్యలో జరుగుతాయి. ఫిబ్రవరి 21 నుంచి 25 మధ్యలో జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో జరుగుతాయి. సో మనకి 2020లో ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు సేమ్ ఇలాగే జరిగాయి, కొన్ని గేమ్స్ లేలో అండ్ కొన్ని గేమ్స్ గుల్మార్గ్ లో, ఫస్ట్ ఎడిషన్ అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ సేమ్. అలాగే 2021లో కూడా నిర్వహించారు, కానీ 2023లో కంప్లీట్ గా జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లోనే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. సో ఇప్పుడు 2024లో సేమ్ ఫస్ట్ ఆఫ్ లడాక్ అండ్ సెకండ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతాయన్నమాట. సో ఈ 3 ఎడిషన్స్ లో కూడా టాప్ వచ్చిన థీమ్ ఏది అంటే జమ్మూ కాశ్మీర్ అనమాట. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టాప్ పొజిషన్ లో ఉన్నది జమ్మూ కాశ్మీర్ ప్రాంతమే. సో ఇది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ లాంచింగ్ లో ఏదైతే మనకి లోగో కావచ్చు, మాస్కట్ కావచ్చు, దీన్ని లాంచ్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే మనోజ్ సిన్హా గారు ఉన్నారో ఆయన, అలాగే నెక్స్ట్ లడాక్ యొక్క గవర్నర్ బిడి మిశ్రా గారు ఎవరైతే ఉన్నారో ఆయన, వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే మీకు 1 లైనర్ కరెంట్ అఫేర్స్, కొంతమంది కొన్ని కరెంట్ అఫేర్స్ మిస్ అవుతున్నాం అనుకుంటున్నారు కదా, కొంతవరకు నేను ఇక్కడ కవర్ చేయగలుగుతానండి, అవి ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఇండియా డెఫ్ టెన్నిస్ ప్లేయర్ ఓన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ డెఫ్ ఛాంపియన్షిప్ టైటిల్. సో రీసెంట్ గా మనకి ఏదైతే డెఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉందో సో దానిని గెలుచుకున్నది అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ డెఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ అనమాట, దాన్ని ఇండియన్ గెలుచుకున్నారు. ఆయన పేరు పృథ్వీ శేఖర్. జనరల్ గా మనకి గ్రాండ్ స్లమ్స్ జరుగుతాయి మీకు తెలుసు కదా, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, సో ఇలాంటివి జరుగుతాయి, యుఎస్ఏ ఓపెన్. అయితే డెఫ్ కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. దాంట్లో ఫైనల్ మ్యాచ్ మనకి ఇండియన్ అయిన పృథ్వీ శేఖర్ గారికి హంగేరియన్ పర్సన్ అయిన గెబోరో మతే గారికి మధ్యలో జరిగింది. సో ఈయన డిఫీట్ అయ్యారు, మన ఇండియన్ విన్ అవ్వడం జరిగింది, అది దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఇండియన్ బాక్సర్ ఓన్ ద యుఎస్ఏ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. సో రీసెంట్ గా ఏదైతే యుఎస్ఏ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ కి సంబంధించి జరిగిందో దాంట్లో ఇండియన్ బాక్సర్ అయిన మందీప్ జాంగర్ ఆ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది అనమాట, జాంగ్రా గారు. సో దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ సిమ్రన్, ఆ స్టూడెంట్ ఆఫ్ దయానంద కన్యా గురుకుల్ మహావిద్యాలయ అండ్ ఉత్తరప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది, క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్ ఇన్ యోగాసనాస్.
సో యోగాసనాలకి సంబంధించిన దాంట్లో మన ఇండియన్ ఒక ఆమె సిమ్రన్ అనే వ్యక్తి ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. ఆమె మనకి ఉత్తరప్రదేశ్లోని ఒక గురుకుల్ మహావిద్యాలయకి సంబంధించిన స్టూడెంట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి సాంగ్వల్ అండ్ ఉజ్వల్ మాలిక్. సాంగ్వల్ అండ్ ఉజ్వల్ మాలిక్ క్లైమ్ ఫస్ట్ గోల్డ్ అట్ ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఇన్ కైరో. 2024కి సంబంధించిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ అనేది కైరోలో జరుగుతుంది. దాంట్లో మనకి ఒకటి సాంగ్వల్ అండ్ ఉజ్వల్ మాలిక్ పెయిర్గా వీరిద్దరూ కలిసి ఫస్ట్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. ఇదే ఈవెంట్లో, ఇదే షూటింగ్ వరల్డ్ కప్ కైరోలో జరుగుతున్న దాంట్లో ఎయిర్ రైఫిల్ విభాగంలో మెన్స్ దాంట్లో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు ఇండియాకి సంబంధించిన దివ్యాంష్ సింగ్ పాన్వర్. దివ్యాంష్ సింగ్ వచ్చేటప్పటికి ఎయిర్ రైఫిల్ కేటగిరీలో మెన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ పెయిర్గా మనకి అంటే మిక్స్డ్ విభాగంలోకి వచ్చేటప్పటికి సాంగ్వల్ అండ్ యాజ్ వెల్ అస్ ఉజ్వల్ మాలిక్ కలిసి ఈ అవార్డుని గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు అనమాట. సో నెక్స్ట్ వన్ దీపా గ్రేస్ ఎకా. సో దీప్ గ్రేస్ ఎకా అనే పర్సన్ హాకీ ప్లేయర్ అనమాట, మన ఇండియన్ హాకీ టీంలో డిఫెండర్. ఆమె రీసెంట్గా రిటైర్మెంట్ని ప్రకటించారు. మనకి గతంలో రియో ఒలింపిక్స్ జరిగినప్పుడు కావచ్చు, దాని తర్వాత వాటిలో కావచ్చు, ఇండియా తరఫున ఈమె ఆడడం జరిగింది. రీసెంట్గా దీప్ గ్రేస్ ఎకా ఇండియన్ విమెన్స్ టెన్నిస్ ప్లేయర్ రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ అజయ్ భాట్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన బెస్ట్ మార్చింగ్ కాంటిజెంట్స్ అండ్ టాబ్లూస్ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో మనకి జాన్ 26th రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య పద ఏదైతే ఉందో అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ అంటే ఎయిర్ ఫోర్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆర్మీ నేవీ వాటితో పాటుగా నెక్స్ట్ పోలీస్ ఫోర్సెస్ కావచ్చు, ఇట్లా మనకి వాళ్ళందరూ కూడా ఫోర్సెస్ కి సంబంధించినవి ఏవైతే మన ఇండియన్ కాంటిజెంట్స్ ఉంటాయో అవి మార్చింగ్ ని నిర్వహిస్తాయి. వాటితో పాటుగా ప్రతి స్టేట్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఒక టాబ్లూ అంటే ఒక పర్టికులర్ థీమ్తో మార్చింగ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రెండిట్లో బెస్ట్ వాటికి రీసెంట్ గా అవార్డ్స్ ఇచ్చారనమాట. టాబ్లూ కేటగిరీలో చూసుకుంటే టాప్ స్టేట్ అండ్ టాప్ వన్ ఒడిస్సా. ఒడిస్సా థీమ్ ఏంటి మనకి ఏం చూపించింది అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ వికాస్ భారత్ అనేది చూపించింది. సెకండ్ ప్లేస్ లో గుజరాత్ ఉంది, దోర్దో అనేది దాని థీమ్ గా టాబ్లూని నిర్వహించింది, అది టూరిజానికి సింబల్ అంటే దానికి సంబంధించింది. థర్డ్ వన్ తమిళనాడు ఉంది, సో కుడవులై సిస్టమ్ కి అంటే డెమోక్రసీ సిస్టమ్ కి సంబంధించింది చూపించింది. ఒడిస్సా, దాని తర్వాత గుజరాత్, దాని తర్వాత తమిళనాడు అనేవి టాబ్లూస్ కేటగిరీలో టాప్ 3గా ఉన్నాయన్నమాట. కాంటిజెంట్ కేటగిరీలో ఈ 3 సర్వీసెస్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మర్డ్ ఫోర్సెస్ వీటిలో ద బెస్ట్ గా సిక్ రెజిమెంట్ కి అవార్డు వచ్చింది. ఇంకా పోలీస్ ఫోర్స్ అంటే సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సంబంధించి ఢిల్లీ పోలీస్ విమెన్ మార్చింగ్ ఏదైతే ఉందో సో వాళ్ళకి అవార్డు రావడం అనేది జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి చూడండి, చండీగర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండ్ సత్నాం సింగ్ సాంధు హ్యాస్ బీన్ నామినేటెడ్ టు రాజ్యసభ. సో రాజ్యసభలో దాదాపుగా 12 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. సో మనకి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 250 కదా రాజ్యసభకి సంబంధించి నార్మల్గా, సో దాంట్లో 12 మందినేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు, మిగిలిన వాళ్ళని ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా. అండ్ అయితే ఇక్కడ మనకి ఈ 12 మెంబర్స్ లో 1 of the మెంబర్గా సాత్నాం సింగ్ సాంధు గారిని అపాయింట్ చేసుకో నామినేట్ చేసుకోవడం జరిగింది, ప్రెసిడెంట్ అపాయింట్ చేసుకున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో ఈ నామినేషన్స్ కావచ్చు వీటికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో Article 80లో మనకి ప్రొవిజన్స్ అనేవి పొందుపరచబడి ఉన్నాయి. నెక్స్ట్ మనకి రాజ్యసభకి చైర్మన్ గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధాన్కర్ కాబట్టి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా ఈయనే. సో ఈయన చైర్మన్ అనమాట. వైస్ చైర్మన్ గా ఎవరున్నారంటే హరివంశ్ నారాయణ్ సింగ్ గారు రాజ్యసభకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇన్ గోవా సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఎనర్జీ వీక్ విల్ స్టార్ట్ ఇన్ ఫిబ్రవరి. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో కావచ్చు, ఫస్ట్ వీక్ ఎండింగ్ లో కావచ్చు, ఎనర్జీ వీక్ అనేది స్టార్ట్ కాబోతుంది గోవాలో. గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రమోద్ సావత్ గారు ఉన్నారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ అస్సాం 1947-71 బుక్ రిలీజ్డ్ బై హిమాంత్ బిశ్వ శర్మ. అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత్ బిశ్వ శర్మ గారు సో మనకి పొలిటికల్ హిస్టరీ ఆఫ్ అస్సాం అనే బుక్ ని ఫస్ట్ వాల్యూమ్ అంట దాన్ని రీసెంట్ గా రిలీజ్ చేశారు అస్సాం కి సంబంధించి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇవి ఒక 10 1-liner కరెంట్ అఫేర్. మోస్ట్లీ నేను కొంతవరకు కవర్ చేయగలుగుతున్నాను. మనం 10 1-liner కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసాం, అలాగే నెక్స్ట్ 5 MCQs కరెంట్ అఫైర్స్ ఫార్మేట్ లో డిస్కస్ చేసాం, ఒక 4-5 ఏమో థియరాటికల్ గా డిస్కస్ చేయడం జరిగింది.
సో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ ఫార్మెట్లో కూడా డిస్కస్ చేస్తాం కదా. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ ఫార్మెట్లో ఉన్నవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంసీక్యూ చూడండి, హూ హ్యాస్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కొమోరస్ కంట్రీ. సో కొమోరస్ కంట్రీకి సంబంధించి ఎవరు నూతనంగా అధ్యక్షులుగా ఎంపికయ్యారని అడుగుతున్నారు. కొమోరస్ ఈజ్ అ స్మాల్ కంట్రీ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికా ఖండంలో కొమోరస్ అనేది ఒక కంట్రీ అన్నమాట. దాని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మోరోని ఈజ్ అ క్యాపిటల్. కొమరైన్ ఫ్రాంక్ అనేది దాని యొక్క కరెన్సీ. కరెన్సీ, క్యాపిటల్ అండ్ కాంటినెంట్. ఈ కంట్రీకి ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు? ఒకటి బెర్నార్డో. సో బెర్నార్డో అనే పర్సన్ గ్వాటెమాలా అనే కంట్రీకి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ తైవాన్ అనే కంట్రీ ఉంది చూసారా, దానికి ప్రెసిడెంట్గా లాయ్ చింగ్ తే అనే పర్సన్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి భూటాన్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా ప్రజెంట్ ఉన్నది మనకి షీరింగ్ తోబ్గే అనే పర్సన్ భూటాన్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అజాలి అసోమాని అనే పర్సన్ ఈ కొమోరస్ అనే కంట్రీకి న్యూ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విత్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ రోడ్ సేఫ్టీ ఫోర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రోడ్ సేఫ్టీ ఫోర్స్ అనే దాన్ని ఏ స్టేట్ మనకి తీసుకొచ్చింది? ఇప్పటి వరకు రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్స్ చూసాం, బట్ రోడ్ సేఫ్టీ కోసం, రోడ్డు ప్రమాదాలని ఆపడం కోసం ఒక స్టేట్ ఒక ప్రత్యేకమైన ఫోర్స్ని దానికి అప్లై చేయబోతుంది అన్నమాట, తీసుకురాబోతుంది. ఆ స్టేట్ ఏది? గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ అండ్ రాజస్థాన్. ఆన్సర్ వచ్చేటప్పటికి పంజాబ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ అండ్ రీసెంట్గా పంజాబ్లో ఫస్ట్ రోడ్ సేఫ్టీ ఫోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో రైట్ టు వాక్ యాక్ట్ అనే చట్టాన్ని కూడా తీసుకొచ్చిన స్టేట్ పంజాబే. సో ఇప్పుడు ఇదే పంజాబ్ స్టేట్లో మనకి ఫస్ట్ రోడ్ సేఫ్టీ ఫోర్స్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో ఆప్షన్ బిని కరెక్ట్ ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఐఎంఎఫ్ రైజెస్ ఇండియాస్ ఫినాన్షియల్ ఇయర్ 2024 జీడిపి గ్రోత్ ఎస్టిమేట్ టు. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి భారతదేశం యొక్క జీడిపి అభివృద్ధి అనేది 2024 ఆర్థిక సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అని చెప్పింది అని అడుగుతున్నారు. ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ అనమాట, 6.7%, 6.5%, 7%, 7.1%. 6.7% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఐఎంఎఫ్ రైజెస్ India's financial year 2024 GDP growth estimated to 6.7%. And same IMF is also expecting 6.5% GDP growth rate for 2025 financial year of India. భారతదేశ ఆర్థిక సంవత్సరం 2025కి 6.5% ఉండొచ్చని, 2024 ఆర్థిక సంవత్సరానికి 6.7% ఉండొచ్చని సో మనకి ఏమంటారు ఐఎంఎఫ్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. నిన్న ఎకానమీ రిలేటెడ్ ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసినప్పుడు మనం ఇంటర్మ్ బడ్జెట్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం, రీసెంట్గా ఇంటర్మ్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోయే ముందర ఇండియా ఎకనామీ పరిస్థితికి సంబంధించిన కొన్ని అంశాలని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ డిస్కస్ చేసిందని, దాంట్లో ఇండియా యొక్క గ్రోత్ రేట్ మనకి ప్రజెంట్ ఎకనామిక్ ఇయర్కి సంబంధించి 7%కి దగ్గరగా ఉండొచ్చు అని కూడా ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసింది అని. $7 trillion ఎకానమీని ఇండియా 2030 కల్లా రీచ్ అవుతుంది అని ఈ పాయింట్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్ డీసీలో ఉంది. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. వీటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే, అంతర్జాతీయ కస్టమ్స్ డే అనేది ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ 25th జాన్ అని చెప్పేసి ఉంది. 25th జాన్ ఏంటండి? ఓటర్స్ డే. సో మనకి నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది 25th జాన్. నేషనల్ టూరిజం డే, జాతీయ పర్యాటక దినోత్సవం అనేది 25th జాన్. 24th జాన్ వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ తెలుసు నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటాం కదా, అది 24th జాన్, జాతీయ బాలికల దినోత్సవం గర్ల్స్ కి సంబంధించింది. అలాగే 26th జాన్ రిపబ్లిక్ డే, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే. ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే అండ్ రిపబ్లిక్ డే కూడా 26th జాన్ అనమాట. అలాగే నెక్స్ట్ 9th జాన్ వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ డే, భారతీయ ప్రవాస దివాస్ డేగా మనకి 9th జాన్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి బెల్జియంలో లొకేట్ అయ్యింది. బ్రుజెల్స్ ఇన్ బెల్జియంలో మనకి వరల్డ్ ఏదైతే
కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇస్రో ఇన్సాట్ 3D శాటిలైట్ ఈజ్ రిలేటెడ్ టు. సో మనకి ఇస్రో ఇన్సాట్ 3D అనే శాటిలైట్ ని నిర్మించింది ఆల్రెడీ, దీని టెస్టింగ్ ని కూడా చేసింది. ఎక్కడ చేసింది? బెంగళూరులో యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ 2,275 kgs కలిగిన ఈ శాటిలైట్ ని రీసెంట్ గా టెస్ట్ చేసింది. ఎందుకంటే మనకి ఫిబ్రవరి 2nd week లో అండ్ ఆర్ 2nd week తర్వాత కావచ్చు మనకి ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ శాటిలైట్ ని GSLV F14 అనే దాంతో లాంచ్ అయిపోతుంది. లాంచ్ దేంతో చేయబోతుంది? GSLV F14. అండ్ బరువు ఎంత? 2,275 kgs. ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. రీసెంట్ గా ఎక్కడ టెస్ట్ చేశారు? యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఇన్ బెంగళూరు. నిర్మించింది ఎవరు? దట్ ఈస్ నథింగ్ బట్ ఇస్రో. అయితే క్వశ్చన్ చూడండి, ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ఇస్రో ఇన్సాట్ 3D శాటిలైట్ దేనికి రిలేటబుల్? మనకి శాటిలైట్స్ అనేవి వీఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్, GPS సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్, రీసెర్చ్ పర్పస్, రిమోట్ సెన్సింగ్ కోసం, వెదర్ కండిషన్స్ ని తెలుసుకోవడానికి, ఇలా యూజెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇన్సాట్ 3D ఏ పర్పస్ కి స్పెసిఫిక్ గా? రీసెర్చ్ కోసమా, కమ్యూనికేషన్ కోసమా, నావిగేషన్ కోసమా, మెట్రోలాజికల్ వెదర్ కి సంబంధించ? మెట్రోలాజికల్ శాటిలైట్ గా దీన్ని చెప్తున్నారు ఇన్సాట్ 3D ని, వెదర్ కి సంబంధించి. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఇవి 5 MCQs మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, వాటికి సంబంధించి. సో మనకి స్టూడెంట్స్ కొంతమంది డౌట్స్ రైజ్ చేశారు, దానికి సంబంధించి చూద్దాం. సో ఒకటి వచ్చేటప్పటికి మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ స్టీల్ ప్లాంట్స్ కి సంబంధించిన వీడియో చేయమని అడిగారు. ఆల్రెడీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి సంబంధించి మ్యాప్ రిలేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండి, కొంత ఇన్ఫర్మేషన్ ని. ఆ వీడియో లింక్ అనేది మీకు కింద నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో పెట్టిస్తాను. ఒకసారి మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వీడియో వస్తుంది కదా, ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఆ లింక్ పెట్టిస్తాను న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వీడియోది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. స్టీల్ ప్లాంట్స్ది కూడా త్వరలో చేసి అప్లోడ్ చేస్తాం, అప్పుడు మీరు చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ బీజు పట్నాయక్ ఆర్ బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం. నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి, మీరు ఏం అడగబోతున్నారు, దీన్ని ఇలా పిలుస్తారని అడుగుతున్నారా, అసలు దేనికి రిలెవెంట్ గా అడిగారు అనేది క్వశ్చన్ ఇంకొకసారి నాకు టైప్ చేసి పెట్టండి. బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హాకీ స్టేడియం ఇన్ ఇండియా, లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అండి. సో రూర్కెల్లాలో లొకేట్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ సిమ్లిపల్ బయోస్పియర్, ఎగ్జాక్ట్లీ నేను సిమ్లిపల్ బితర్ కనిక అనేది లోలో రెండు బయోస్పియర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా రెండు నేషనల్ పార్క్సే, కాకపోతే సిమ్లిపల్ ఒక్కటే బయోస్పియర్, బితర్కనిక కాదు. ఈవెన్ బితర్కనిక ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ డైలీ ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, మిస్ అవుతున్నామని ఇదే కమెంట్ వచ్చింది. సో దానికి సంబంధించి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకేమైనా ఉంటే కమెంట్ చేయండి. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ప్రెసెంట్ హేమంత్ సొరేనే గారే, కాకపోతే ఆయనకి సంబంధించి ఈ లాస్ట్ రీసెంట్ 2 డేస్లో కొంతగా న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. బట్ ప్రజెంట్ ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ అయితే వేరేగా ఏం రాలేదు కాబట్టి ప్రజెంట్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సొరేనే గారిగా గుర్తు పెట్టుకోండి. ఈ 2 డేస్లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి మరి అప్కమింగ్ లో ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కొంతమంది స్టూడెంట్స్ మనకి రైజ్ చేసిన డౌట్స్. ఇంకొంతమంది ఫోక్ డాన్స్ వీటి గురించి వీడియోస్ అడుగుతున్నారు. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినట్టుగానే కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదా, అవి అయిపోగానే జీకే రిలేటెడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, స్నో లెపర్డ్ మంచు చిరుత పులులు ఇండియాలో 718 ఉన్నట్టుగా గుర్తించబడ్డాయి, దాని గురించి డిస్కస్ చేసాం. సెంట్రల్ సర్వే ఆన్ విమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ కి సంబంధించి ఆ కరెంట్ అఫైర్ని డిస్కస్ చేసాం. మనకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఒకటి, నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రెండు కలిసి సంయుక్తంగా ఈ సర్వేని నిర్వహిస్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే విమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి వర్క్ ఎన్వైర్మెంట్ ఉంటుంది కదా, ఆఫీస్ కావచ్చు ఇంకెక్కడైనా ప్లేసెస్ కావచ్చు, ఏమైనా సెక్షువల్ హెరాస్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా టార్చర్స్ ఉన్నాయా, ఫ్రీగానే ఉందా, టైమింగ్స్ ఏంటి, కంఫర్టబుల్గా ఉందా, ఇట్లాంటివన్నీ కూడా సో చాలా గోప్యంగా జరుగుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 93గా ఉంది. లాస్ట్ టైం ఏమో అంటే 2023లో 93, 2022లోనేమో 85 ర్యాంక్లో ఉందన్నమాట. సో మనకి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్కి సంబంధించి డెన్మార్క్ టాప్లో ఉంది. అండ్ కేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించి మాస్కెట్ స్నో లెపర్డ్ని రికగ్నైజ్ చేశారు, దాన్ని అనౌన్స్ చేశారు. ధర్మచక్ర లోగో అంట. సో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా గేమ్స్ అన్నీ కూడా లడాక్లోని లేలో జరుగుతాయి.
నెక్స్ట్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్లో జరుగుతాయి. దీని లోగో అండ్ మాస్కెట్ ఇనాగ్రేషన్కి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, అలాగే లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన బీడి మిశ్రా గారు కూడా అటెండ్ అయ్యారు. ఎంసీక్యూస్ 5 డిఫరెంట్ MCQs డిస్కస్ చేసాం, 10 1-liner కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేసాం, అలాగే మీకు వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కొన్ని కరెంట్ అఫేర్స్. థ్యాంక్ యూ.